నమస్తే ఉషా మేడం నమస్తే ఉష చాలా సందర్భాల్లో ఏంటంటే మనకి ఏది అనిపిస్తే అది కొంతమంది బోలా మనుషులు అంటూ ఉంటాం కదా మేడం అనిపించింది చెప్తాము చేసేది చెప్తా ఉంటాము చేయబోయేది కూడా షేర్ చేస్తూ ఉంటాం అది ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ కానీ మదర్ ఫాదర్ లేదంటే చెల్లెలు కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా సరే కొంతమంది ఏమో రహస్యంగా గుట్టుగా ఉంచుతారు వాళ్ళు చేసే వరకు మనకు తెలీదు కొంతమంది ఏమో అది చేస్తామా అది చేయమా అన్న క్లారిటీ కూడా ఉండదు కానీ చెప్పేస్తూ ఉంటాం కొన్ని సిచ్యుయేషన్స్లో ఎలా అంటే మనకి హ్యాపీ అనిపించిన న్యూస్ని అందరికీ షేర్ చేస్తాం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని మనకి సాడ్ అనిపించే న్యూస్ని వాళ్ళు కూడా మనం షేర్ చేసుకుంటే ఎంతో కొంత మనకు ఉపశమనం లభిస్తుందని షేర్ చేస్తూ ఉంటాం అది కూడా కొన్ని సందర్భాల్లో మంచిది కాదు చాలా మంది అంటారు షేర్ చేయకపోవడమే మంచిదేమో అని అంటూ ఉంటారు అసలు మీరేం చెప్తారు మేడం దీనికి ఇది అంటే ఇక్కడ షేర్ చేయకపోవటం చేయటం కన్నా ఉషా ఎవరితో చేస్తున్నావు అనేది ఒకటి ఇంపార్టెంట్ అంటే మన క్లోజ్ వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని చెప్పొచ్చు ఆ ఫ్రెండ్స్కి కొన్ని చెప్పొచ్చు కొన్ని చెప్పగలుగుతాం ఫ్రెండ్స్లో కూడా మన ఇన్నర్ సర్కిల్ ఫ్రెండ్స్ ఉంటారు అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు మామూలుగా హాయ్ చెప్పి చక్కగా మామూలుగా మాట్లాడుకునే ఫ్రెండ్స్ ఉంటారు అట్లాగే కొలీగ్స్లో కానీ ఎక్కడైనా సరే ఒకళ్ళు ఇప్పుడు మన చుట్టూ ఇప్పుడు వెయ్యి మందితో మనకు పరిచయం ఉంటే అందులో అంటే స్టేజెస్ వారీగా ఉంటారు మన మనసుకు దగ్గరైన వాళ్ళు ఆ మనసుకు బాగా అంటే మనకి ఏదైనా సరే వీళ్ళతోనే పంచుకోగలను అనేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళతో ఏదైనా చెప్పొచ్చు కానీ మిగిలిన మొత్తం ప్రపంచానికి కానీ మొత్తం సర్కిల్కి కానీ అన్ని అన్ని విషయాలు మనం పోసుగుచినట్టేం చెప్పక్కర్లేదు ఏమవుతుందంటే ఈ చెప్పే ప్రాసెస్లో నీ ఎనర్జీస్ అన్నీ వేస్ట్ అవుతాయి ఒక్కోసారి ప్లస్ ఇంకోటి ఎవరు ఎట్లా థింక్ చేస్తున్నారో నువ్వు చెప్పిన దాని గురించి మనకు తెలియదు సో నెగిటివ్ ఎనర్జీస్ అండ్ వైబ్రేషన్స్ కూడా రావచ్చు అంటే ఆ కానీ లేకపోతే చులకన కానీ ఆ వీడు పది చెప్తాడు అందులో నాలుగు కూడా చేయడు ఇవన్నీ జరిగినప్పుడు చూద్దాం సో ఇట్లాంటివి అనుకుంటారు ఇట్లాంటి మీతో అనరు మళ్ళీ మీరు చెప్పిన పది మందిలోనే ఒక నలుగురు అనుకుంటారు సో ఇట్స్ అన్నెసరీ అంటే ఫ్లో ఆఫ్ నెగిటివ్ వైబ్రేషన్స్ అనమాట మన గురించి సో దానికన్నా మనం చేసిన రోజు అది ఎలాగో కనిపిస్తుంది అవునా సో నువ్వు ఇప్పుడు సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం చెప్పను చేసి చూపిస్తాను ఇట్లా డైలాగ్స్ అవునా సో నువ్వు చేసిన రోజున అది ఎలాగో అందరికీ కనపడుతుంది నువ్వు ఎవరికైతే చెప్పదలుచుకున్నావో వీళ్ళందరికీ నేను ఒక మంచి ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్లోనే ఒక పెద్ద జాబ్ కొట్టాలనుకుంటున్నాను కొడతాను ఇట్లాంటి థర్డ్ ఇయర్ నుంచే చెప్తా ఉన్నాడు అనుకోండి ఒక స్టూడెంట్ వస్తే పర్వాల రాని రోజు అది అందరూ ఎంతో కొంతమంది ఎక్కడో అక్కడ మనల్ని ఎగతాళి చేయటా నవ్వుతాయినా నవ్వుతా అయినా ఏంట్రా పెద్ద క్యాంపస్ సెలక్షన్లోనే వస్తుందని ఫోజు కొట్టావు ఏమైంది అంటారు అప్పుడుకి మనకి క్యాంపస్ సెలక్షన్స్కి అటెండ్ అయ్యే పొజిషన్లో ఉన్నామో లేవో తెలీదు నీకు ఆ రోజు బలంగా ఏమైనా సరే క్యాంపస్ సెలక్షన్లోనే ఉద్యోగం సాధించాలి అనే పట్టుదల నీకు తర్వాత ఉందో డైల్యూట్ అయిపోయిందో తెలియదు సో ఈ గోల్స్ అనేవి ఏంటంటే ఊరికే గబా గబా అందరికీ చెప్పాల్సిన పని లేదు నువ్వు సాధించిన రోజున అందరికీ అదే తెలుస్తుంది సో ఒకళ్ళిద్దరికి నీకు క్లోజ్ ఆళ్ళకి నువ్వు నువ్వు నిన్ను ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో నిన్ను ఒకవేళ నువ్వు నిజంగా చేయకపోతుంటే కూడా కొంతమంది మనల్ని అంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఏంటి మరి నువ్వు క్యాంపస్ సెలక్షన్ అన్నావు మరి ఏంటి సరిగ్గా దాని గురించి కంపెనీస్ అవన్నీ చూసుకుంటున్నావా ఏదో ఒకటి దానికి రిలేటెడ్ నీకు అది గుర్తు చేసి నువ్వు ముందుకెళ్ళాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళిద్దరు ముగ్గురికి నువ్వు చెప్పగలిగితే చాలు సో మిగిలిన ఎవ్వరికి మనం ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసి అవి మళ్ళీ వాటిని సాధించకపోతే ఏంటంటే ఏదో ఊరికే మాట్లాడుతూ ఉంటాడు అందులో సగం చేయనే చేయడు కబురు మాటలు ఎక్కువ విషయం తక్కువ అని అస్తారు గబుక్ని అవునా కదా ప్లస్ ఎంతమంది నిజంగా సంతోషిస్తున్నారు జెలస్ ఫీల్ అవ్వకుండా అనేది కూడా మనకు తెలియదు ఇప్పుడు నీకు ఒక బ్రహ్మాండంగా ఒక రెండు లక్షల రూపాయలతో జీతంతో ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది ఆఫరు సో నువ్వు అది ఆఫర్ వచ్చింది అనగానే అందరికీ చెప్పక్కర్లేదు ఇప్పుడు ఇన్ కేస్ బై బ్యాడ్ లక్ అదేదన్నా ఇప్పుడు ఆ కంపెనీ మళ్ళీ అనుకోకుండానో కరోనానో ఏదన్నా రీజన్స్ వల్ల మళ్ళీ నువ్వు అందులో జాయిన్ అయ్యి అందులోంచి అందుకోని రోజున ఆ పేచెక్ మళ్ళీ అసలు వచ్చి రాకముందలే వచ్చేసింది అన్నట్టు అందరికీ చెప్పింది ఇట్లా అనుకుంటారు ఒకటి నువ్వు నిజంగా జాయిన్ అయ్యి పే చెక్ తీసుకునే రోజున నువ్వు చెప్పకుండానే అది తెలుస్తుంది చాలా మట్టుకు ఏదో జాబ్ చేస్తున్నావు అంట కదా అని అప్పుడు వాళ్ళే అడుగుతారు ఎక్కడ జాయిన్ అయ్యే ఉషా ఏంటి అని లేకపోతే పే ఎంత అనో అడిగినప్పుడు చెప్పటంలో తప్పులేదు సో అందరికీ ప్రతిసారి మన అచీవ్మెంట్స్ ఒకవేళ సాధించిన తర్వాత కూడా చెప్పుకోకర్లేదు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను నా జీతం రెండు లక్షలతో నేను జాయిన్ అయ్యానని ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా చెప్తే అసలు ఇప్పుడు రెండు లక్షలని గొప్పలు చెప్పుకోవటానికి చెప్పిందని మనం వెళ్ళాక వాళ్ళు ఉంటారు మేబీ అది హ్యాపీ మీకు వాళ్ళకి అయి ఉండకపోవచ్చు అది సో నీకు హ్యాపీనెస్ ఇచ్చేది నువ్వు షేర్ చేస్తే ప్రతి ఒక్కళ్ళకి అంతే హ్యాపీనెస్ ఇస్తుందని ఇది గ్యారంటీ లేదు ప్లస్ అది ఏదో డబ్బా కొట్టుకున్నట్టు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అవును సో రకరకాల మనుషులు ఉంటారు సో మనకి ఎందుకు వచ్చిన సోద ఇదంతా హాయిగా మన మనసుకి ఎవరైతే దగ్గరో వాళ్ళతో పంచుకుని అది బాధ అయినా సంతోషమైనా మిగిలిన వాళ్ళకి తెలిసినప్పుడు అందులోంచి హృదయపూర్వకంగా కంగ్రాచులేట్ చేసే వాళ్ళని మనం ఎలాగో చక్కగా వాళ్ళని కూడా స్వాగతించవచ్చు కానీ ముందే ముందే మన గోల్స్ కానీ మనం సాధించబోయే కానీ సాధించినవి కానీ మున్ చెప్పే అక్కర్లేదు దానివల్ల ఏంటంటే మేడం చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం వన్స్ మనకి అది సాడ్ కానివ్వండి హ్యాపీ కానివ్వండి హ్యాపీ మూమెంటే తీసుకుంటే అచీవ్ చేయగాను లేకపోతే మనకి వెంటనే రాగాను లేకపోతే మనకి హైక్స్ చూసినప్పుడు మనం చెప్తూ ఉంటాం ఆ ఎంజాయ్మెంట్ మనం చెయ్యము వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చే కొన్ని విమర్శలు కానివ్వండి వాళ్ళనే మాటలు కానివ్వండి వాటి గురించి వెళ్ళిపోతుంది మన మైండ్ అసలు దీన్ని ఎంజాయ్ చేయము ఈ సిచ్యుయేషన్ వెంటనే అరే అలా అనేసాడు అరే అలా అనేసింది ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాం నేను రిపీటెడ్గా రిపీటెడ్గా ఈ మధ్య కాలంలో చాలా చూసాను ఏంటంటే నా ఫ్రెండ్ సర్కిల్లోనే ఏదన్నా అచీవ్ చేస్తే వెళ్ళి షేర్ చేసుకుందామన్నా వాళ్ళు ఎందుకే హ్యాపీగా తీసుకోరు దాన్ని వెంటనే నాకు ఇంకొకటి చెప్పేస్తూ ఉంటారు దీన్ని ఎంజాయ్ చేద్దామని సిచ్యుయేషన్ కూడా నేను ఎంజాయ్ చేయలేకపోతున్నా అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే నాకు ఎందుకో అడగాలనిపించింది అసలు చాలా మంది దీని నుంచి సఫర్ అవుతూ ఉంటారు మన సెల్ఫ్ మనం ఎప్పుడు చూసుకోను ఇప్పుడు నేను మంచి బుక్స్ చదువుతాను అది అందరికీ చెప్పాల్సిన పని లేదు ఒకవేళ చదివితే ఒకవేళ ఇప్పుడు ఏంటి ఎక్సర్సైజ్ చేయటం స్టార్ట్ చేశాను దాన్ని చెప్పక్కర్లేదు అసలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను లేకపోతే నువ్వు ఇంకేదో ఎందులోనూ ఇన్వెస్ట్ చేసావు అదేమీ చెప్పక్కర్లేదు నీకు రిటర్న్స్ వచ్చిన రోజున అదే తెలుస్తుంది అది నేను అనేది అంటే నేనేమంటున్నానంటే నువ్వు లాటరీ టికెట్ కొన్న రోజే చెప్పక్కర్లా ఒకవేళ నీకు వస్తే అందరికీ తెలుస్తుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ అనమాట నేను అనేది సో కొన్నాను కొన్నాను ఇప్పుడు అది అవుతుందో లేదో తెలియని దానికి సో అట్లా ఏదైనా సరే నేను ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నావు అనుకో నువ్వు నేను ఇవాటి నుంచి అలా తింటున్నాను హెల్దీగా తింటున్నాను అందరికి చెప్పక్కర్లేదు అది నేను అనేది మన జీవితంలో ఏం జరగబోతుంది జరుగుతుంది నువ్వేమి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నావు అమలు పరుస్తున్నావు అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం లేదు నీకు మనసుకు నీ నీకు దగ్గరకి ఇద్దరు ముగ్గురికి చెప్తే వాళ్ళు ఎట్లాగ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఏంటి ఏదన్నా ఐస్ క్రీమ్ కావాలంటే మొన్నే కదా హెల్దీ ఫుడ్ అన్న ఆపేసి మళ్ళీ పది రోజులకు కానీ తిను ఏదో ఒకటి చెప్తారు వాళ్ళైతే ఎంకరేజ్ అది మేడం చాలా మంది ఏంటంటే మన మన నుంచి సెషన్స్ అడుగుతూ ఉంటారు ఎక్కువగా గ్రూప్ సెషన్స్ కావాలి అని చెప్పి పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి అని చెప్పి పిల్లల యొక్క మైండ్ సెట్ గురించి కూడా మనం మాట్లాడుతాం అప్పుడప్పుడు సో దాని గురించి కూడా కౌన్సిలింగ్ మీరు తీసుకుంటారని తెలుసు చాలా మందికి సో అది ఏ విధంగా అసలు దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఎలా తీసుకోవాలనుకుంటున్నారేమైనా సెషన్ గ్రూప్ సెషన్స్ తీసుకుంటారు ఇప్పుడు ఇండివిజువల్గానే ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుందా జరుగుతుందోషా కానీ ఇప్పుడు నాకున్న పరిస్థితుల దృష్ట్యా ఓన్లీ సండేస్ ఏ గ్రూప్ సెషన్ అయినా సండేకి ప్లాన్ చేస్తున్నాను లేదా ఎనీ పబ్లిక్ హాలిడేస్ ఓకే సో అప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే గ్రూప్ సెషన్స్ కానీ గ్రూప్ గా ఏది జరిగినా వర్క్ షాప్ కానీ సెషన్ కానీ ఏదైనా ఓన్లీ ఆన్ సండేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్కి పోస్ట్ అంటే ప్లాన్ చేశాను అట్లా ఇకపోతే కౌన్సిలింగ్ కూడా ఏంటంటే ఎక్కువ మట్టుకు ఆన్లైనే ప్రిఫర్ చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా కాదు ఆఫ్లైనే కావాలి అంటే మాత్రం సండే కోసం వెయిట్ చేయాల్సిందే సో మచ్ సో ఎవరైనా సరే గ్రూప్ సెషన్స్ కావాలి అంటే చాలామంది మనం అపార్ట్మెంట్స్లో చూస్తుంటాం కొన్ని ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళ పిల్లలకి ఏదైనా కౌన్సిలింగ్ ఇప్పించాలి అనుకున్న మైండ్ సెట్ పైన కానివ్వండి లేకపోతే వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి కానివ్వండి అంటే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియజేయాలి విజయ మేడంతో అని మీరు కనుక అనుకుంటే అలా అయినా ప్లాన్ చేసుకొని మీరు మాకు కాల్ చేయొచ్చు లేదు పర్సనల్గా మీకు ఏమైనా వన్ టు వన్ సెషన్స్ కావాలి అన్న మేడం అయితే అవైలబుల్గా ఉంటారు ఆఫ్లైన్ అయితే చాలా తక్కువ ఆన్లైన్ అయితే మాక్సిమం త్వరగా దొరుకుతారు సో త్వరగా మీరు తీసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది సో ఎవరైనా సరే మీ కన్వీనియన్ బట్టి మీరు కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవరైనా సరే మేము దీనిపైన ఎపిసోడ్స్ చేయించుకోవాలనుకుంటున్నాం ఈ కాన్సెప్ట్ అనుకుంటున్నాం మా చుట్టుపక్కల ఇది జరుగుతుంది దీన్ని మేము అడగాలనుకుంటున్నామని మీకు అనిపిస్తే కామెంట్ రూపంలో కామెంట్ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ